అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు బిగ్ బాస్ చూడడం? అసలు కౌశల్నే ఎందుకు ఇష్టపడ్డారు? కౌశల్నే ఎందుకు ఇష్టపడ్డా అంటే, మానవుడు నైజం ఏంది మేడం, జాలిపడ్డం. అందరూ ఒకవైపు, మీరు ఇంతకుముందే చెప్పారు కదా, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అని. సో కౌశల్ కూడా ఒకవైపు ఉన్నామని మేమందరం సపోర్ట్ చేసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం సపోర్ట్ చేసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. కాకపోతే చిన్న తేడా ఏంటంటే, మేము బయట నుంచి టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళు లోపలే టార్గెట్ చేస్తున్నారు, అదే తేడా. బేసిక్గా ఆర్మీ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఎగ్జాక్ట్లీ తెలియదండి. జనాలకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక మనిషిని, ఒక బిగ్ బాస్ యొక్క స్కోప్ ఏంటంటే ఒక మనిషిని హావభావాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ షో అనేది కండక్ట్ చేశారు. ఒక 10-15 మందిని, ఒక కంటెస్టెంట్స్ని లోపల కూర్చోపెట్టి వాళ్లకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది షో. అందులో మీరు కానీ చూసినట్టయ్యారనుకోండి, సింగిల్గా ఇట్ బికేమ్ ది వన్ సైడ్ గేమ్. మీరు నిన్న షో చూడు, నిన్న ఎపిసోడ్ చూడండి, మొన్న ఎపిసోడ్ చూడండి, ఎప్పుడైనా చూడండి, కౌశల్ మాత్రం ఎందుకో ఒక సైడ్గా చూసే, బికాస్ తన యొక్క ముక్కుసూటితత్వం వల్ల బేసిక్గా తనని దూరం పెట్టాల్సింది వస్తుంది. తను క్లియర్గా చెప్తున్నాడు, తను కేవలం నేను గేమ్ ఆడడానికి వచ్చాను, దిస్ ఈజ్ ఎ గేమ్ షో. సో తనకు అక్కడ వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు, తన గురించి, వేరే వాళ్ళ గురించి తను త్యాగం చేయాల్సిన పనులు. సో తను ఏదైతే తన నిక్కచ్చితత్వం వల్లనే మిగతా వాళ్ళ ముందర తను వెనకబడిపోయి తన దూరం పెట్టి మిగతా వాళ్ళందరూ తన్ని వేరు చేయడం వల్ల ఈ వివక్షత వల్లే అనేది తన మీద అభిమానం పెరగడానికి కారణమైంది. ఒక మనిషిని మనం 10-15 సార్లు, ఎప్పుడు ఒక 10-15 మంది ఒక మనిషిని వివక్షత చూపించారనుకోండి, ఆటోమేటిక్గా ఆ మనిషి దగ్గర ఏదో ఒక మంచితత్వం ఉండాలి, చెడ్డతత్వం ఉండాలి. చెడ్డతత్వం ఉందనుకోండి, కంపల్సరీగా అది షో బిగ్ బాస్ కెమెరాలకు దొరుకుద్ది, మనకు చూపిస్తారు. బట్ ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్లోనూ కౌశల్ యొక్క చెడ్డతత్వం మనం చూడలేదు. సో అతనికి కేవలం మంచితత్వమే, ఆ మంచితత్వం వల్లే బయట ఉన్న జనాలు ఈజీగా తన మీద అభిమానం పెంచుకుంటాం. బేసిక్గా మనం తెలుగు వాళ్ళమండి, ఎవరి మీదైనా అభిమానం ఈజీగా పెంచుకుంటాం, అంతే దారుణంగా మనం ద్వేషిస్తాం కూడా. ఈ ఆర్మీ అనేది కేవలం ఆయన అభిమానం వల్ల ఏర్పడిందని నేను చెప్తున్నాను. మీరు యాక్చువల్లీ ఇప్పుడు బ్రదర్ అన్నట్టు కూడా తనకున్న ఓపిక, తనకున్న సహనం అసలు ఇంకెవరికి లేదన్నట్టు తన బిహేవియర్స్ కానీ. బిగ్ బాస్లో తనంటూ ఒక తన తన తీరు, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, దానివల్ల ఆటోమేటిక్గా తనకు ఒక ఫ్యాన్స్ అనేది ఏర్పడిపోతారు చూసిన వెంటనే. సో దానివల్ల నేను ఫ్యాన్ అయిపోయాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.